ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ మున్సిపాలిటీలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ సందర్భంగా కమిషనర్ డివిఎస్ నారాయణరావు అధ్యక్షతన సబ్ కలెక్టర్ అమ్మిళ్ళేని భార్గవతేజ ముఖ్య అతిథిగా పాల్గొని ఎలక్షన్ ఆఫీసర్లతో కలిసి సమావేశం నిర్వహించారు. కనిగిరి నగర పంచాయతీ పరిధిలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నిర్వహించాలని సబ్ కలెక్టర్ అమ్మిళ్ళేని భార్గవతేజ అన్నారు. 2, 3వ తేదీలలో గతంలో నామినేషన్ వేసిన అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవాలని అనుకుంటే అభ్యర్థి లేదా ప్రపోజర్ వచ్చి ఉపసంహరించుకోవచ్చని అన్నారు. రూట్ మ్యాప్ ద్వారా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐ వెంకటేశ్వరరావు, పోలింగ్ ఆఫీసర్లు, మున్సిపల్ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. పోలింగ్ అయిపోయిన తర్వాత మెటీరియల్ వెనక్కి అక్కడికే తీసుకొని వస్తారు. మనం అదే స్కూల్ ని స్ట్రాంగ్ రూమ్ కూడా మనం డెసిగ్నేట్ చేయడం జరిగింది. కాబట్టి 10వ తారీఖు సాయంత్రం కి ఏవైతే మెటీరియల్ అంతా వస్తుందో బ్యాలెట్ బాక్సెస్ వాటిని మనం కట్టుదిట్టమైన భద్రత మధ్య 14వ తారీఖు వరకు అక్కడే హోల్డ్ చేయడం జరుగుతుంది. 14వ తారీఖున అక్కడే మనం కౌంట్ చేసి రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఈ మూమెంట్ కి సంబంధించి అందరినీ కూడా ప్రతి పోలింగ్ ఆఫీసర్కి ఎలక్షన్ ఆఫీసర్కి ట్యాగ్ చేస్తూ మనము రూట్ ఆఫీసర్స్ అండ్ జోనల్ ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది. వీరు వెహికల్ మూమెంట్ని ఏదైతే పోలింగ్ రోజు అలాగే కౌంటింగ్ రోజు అండ్ మెటీరియల్ వెనక్కి రావడానికి కోఆర్డినేట్ చేయడానికి రూట్ ఆఫీసర్స్ని జోనల్ ఆఫీసర్స్ని కూడా పెట్టడం జరిగింది. ఇవి మనము ప్రిపేర్నెస్ సంబంధించిన విషయాలు. ఇవి కాకుండా ఒకటి చివరిగా అతి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది, రేపు విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్కి సమయం ఉంది. 2, 3వ తారీఖులో సమయం ఉంది. 3 సాయంత్రం 3 గంటల వరకు కూడా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆల్ క్యాండిడేట్స్కి ఈ సందర్భంగా నేను తెలియజేయాల్సింది ఏమిటంటే, తెలియజేయదలుచుకున్నది మన మున్సిపల్ ఆఫీస్ని మనము విత్డ్రాయల్కి పెట్టడం జరిగింది. ఇక్కడికి ఎక్కువ మందిని అలో చేయడానికి లేదు. యాజ్ పర్ ఎంసీసీ గైడ్లైన్స్ మనము 100 మీటర్స్ ఏదైతే బ్యారికేడ్ ఉందో దాన్ని మనం మెయింటైన్ చేస్తాము. 100 మీటర్స్ దాటి ఎవరూ రావడానికి లేదు. 100 మీటర్స్ లోపు ఎవరైతే విత్డ్రా చేయదలుచుకున్నారో క్యాండిడేట్ ప్లస్ 2 పీపుల్, క్యాండిడేట్ ఆర్ ప్రపోజర్ ప్లస్ 2 పీపుల్ ని మాత్రమే మనము అలౌ చేయడం జరుగుతుంది. ఈ 100 మీటర్స్లో ఒక బ్యారికేడ్ వేయడం జరుగుతుంది. అక్కడ పోలీస్ అండ్ మున్సిపల్ స్టాఫ్ ఉంటారు. క్యాండిడేట్స్ అందరూ కూడా దయచేసి దీన్ని గుర్తించి ఎక్కువ మంది రాకుండా మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని మనము అడ్హెర్ చేయాల్సిన కారణంగా ఓన్లీ 1+2 అంటే క్యాండిడేట్ ప్లస్ 2 పీపుల్ని మాత్రమే మనము అలౌ చేస్తున్నాం. దీన్ని గుర్తుపెట్టుకొని దీని అనుగుణంగా ఈ గైడ్లైన్ని పాటించవలసిందిగా కోరుతున్నాను. 2వది, విత్డ్రాయల్ చేసే హక్కు ఇద్దరికి మాత్రమే ఉంది. క్యాండిడేచర్ని విత్డ్రాయల్ చేసే హక్కు ఇద్దరికి మాత్రమే ఉంది. 1, క్యాండిడేట్ స్వయంగా వచ్చి విత్డ్రాయల్ చేసుకొని ఫామ్ సబ్మిట్ చేసి విత్డ్రాయల్ చేయొచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో కానీ కారణాల వల్ల కానీ క్యాండిడేట్ కింద రాలేకపోతే కేవలం ప్రపోజర్, క్యాండిడేట్ యొక్క ప్రపోజర్ మాత్రమే వచ్చి విత్డ్రా చేయవచ్చు. ఆ ప్రపోజర్ విత్డ్రాయల్ ఫామ్తో పాటు ఆథరైజేషన్ ఫామ్ కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. అంటే క్యాండిడేటు అనివార్య కారణాల వల్ల తను రాలేకపోతూ ప్రపోజర్కి తన ఆథరైజేషన్ ఇచ్చి ఇతను నా తరపున విత్డ్రాయల్ చేయొచ్చు అని ఒక ఆథరైజేషన్ ఫామ్ ఉంది. ఆ ఫామ్ని తీసుకొని వస్తేనే మాత్రమే ప్రపోజర్ క్యాండిడేచర్ విత్డ్రా చేయవచ్చు. మరి ఇంకెవరు కూడా క్యాండిడేచర్ని విత్డ్రా చేసే హక్కు కానీ అవకాశం కానీ ఇంకెవరికీ లేదు. క్యాండిడేట్ స్వయంగా వచ్చి చేసుకోవచ్చు లేదా ప్రపోజర్ రావచ్చు. కానీ ప్రపోజర్ వస్తే విత్డ్రాయల్ ఫామ్